శ్రీరాముడు హిందూ మతంలో గౌరవనీయమైన వ్యక్తి ఇది విష్ణువు యొక్క ఏడవ అవతారంగా పరిగణించబడుతుంది వాల్మీకి మహర్షి రచించిన ఇతిహాసం రామాయణం శ్రీరాముడు అతని భార్య సీత మరియు అతని నమ్మకమైన సహచరుడు హనుమంతుని జీవితం మరియు సాహసాలను వివరిస్తుంది కథలో రాముని బహిష్కరణ రాక్షస రాజు రావణుడు సీతను అపహరించడం మరియు హనుమంతుడు మరియు అతని వానర సైన్యం సహాయంతో ఆమెను రక్షించాలనే రాముడి తపన ఉన్నాయి శ్రీరాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య హిందువులకు ఎనలేని ప్రాముఖ్యతను కలిగి ఉంది అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం చాలా కాలంగా సాంస్కృతిక మరియు మతపరమైన ఆకాంక్ష ఆలయ చరిత్ర పురాతన నగరం యొక్క గొప్ప వారసత్వం మరియు వివాదాస్పద స్థలంలో ఆలయ గుర్తింపు మరియు నిర్మాణం కోసం శతాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ముడిపడి ఉంది వివిధ న్యాయ పోరాటాల తర్వాత భారత అత్యున్నత న్యాయస్థానం నవంబర్ రెండువేల పంతొమ్మిదిలో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చింది ఆలయ నిర్మాణ దశ ప్రారంభానికి గుర్తుగా ఆగస్టు ఐదు రెండు వేల ఇరవైన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆలయం యొక్క గొప్ప ప్రారంభోత్సవం మిలియన్ల మంది భక్తులకు ఒక ముఖ్యమైన సందర్భం ఇది ప్రతిష్టాత్మకమైన కల నెరవేరడానికి మరియు ఒక ముఖ్యమైన సాంస్కృతిక మైలురాయి యొక్క పునరుజ్జీవనానికి ప్రతీక శ్రీ రామయోధ్య ఆలయ చరిత్ర పదిహేనో శతాబ్దానికి చెందినది అసలు నిర్మాణం విక్రమాదిత్య రాజుచే నిర్మించబడిందని నమ్ముతారు ఏదీ ఏమైనప్పటికీ పదహారవ శతాబ్దంలో బాబర్ పాలనలో మీర్ బాకీ బాబ్రీ మసీదును నిర్మించేందుకు ఆలయాన్ని కూల్చివేసినప్పుడు ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి వివాదాస్పద స్థలం శతాబ్దాలుగా మతపరమైన మరియు రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది ఇది సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది రెండువేల పంతొమ్మిదిలో భారత సర్వోన్నత న్యాయస్థానం రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చింది ఇది మత సామరస్యం మరియు చట్టపరమైన తీర్మానం కోసం చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది